హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతలు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మాప్ స్టిక్ అండి. ఈ మాప్ స్టిక్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలని చూసేసేయండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే వేస్ట్గా పడేసే క్లాత్ తోటే మనము ఈ మాప్ స్టిక్ అనేది తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగనేది చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది బాగా అర్థమవుతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేస్తున్నానో. ఈ విధంగా చాలా నీట్గా మనము ఇంట్లో క్లీన్ చేసుకునే దానికైనా వాడుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు అయితే బయట మనం మెట్లు ఉంటాయి కదండి, మెట్లు ముగ్గు పెట్టుకునే కాడ అట్లాగా వాడుకోవచ్చు, బాల్కనీలో వాడుకోవచ్చు అండి, ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేసే ఇంట్లో యూజ్ చేసే కర్ర కాకుండా ఇలాగ మనము బయట కూడా యూజ్ చేసుకునే దానికి ఇంకొక కర్ర కొనుక్కోకుండా మనము దీంతో అయితే ఈజీగా వాడుకోవచ్చు అండి. అది ఎలా అనేది చూసేసేయండి. ఒక పాత లెగ్గిన్ అయితే నేను తీసుకున్నాను. పాత లెగ్గిన్కి పైపాటు ఎలాస్టిక్ ఉంటుంది కదండి, దాన్ని అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఈ విధంగా లెగ్గిన్కి పైపాటు వరకు నడుము భాగం వరకు ఇలాగ కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచ్ అయితే వదిలిపెట్టేసి పైభాగము ఈ విధంగా అయితే సన్నగా దారాలు దారాలుగా మనము కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి, అప్పుడు మీకు నీట్గా నేను ఎలా తయారు చేశానో అలాగైతే మీకు మాప్ స్టిక్ అయితే వచ్చేస్తుంది. మనము వేస్ట్గా పడేస్తాం కదండి, లెగ్గిన్స్ పాడైపోయిన తర్వాత లెగ్గిన్స్తోనే చేసుకోవచ్చు, లేకపోతే బనియన్స్ ఉంటాయి కదండి వాటితోనే చేసుకోవచ్చు. మనం వేస్ట్గా పడేసేటి పాత వాటితోటనే మనం ఈజీగా ఇంట్లో యూజ్ చేసుకునేదానికి ఈ మాప్ స్టిక్ అనేది 10-10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలాగ అన్నిటికీ దారాలు దారాలుగా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా దారాలు దారాలుగా మనం తీసుకున్న క్లాత్ అంతా ఇలా దారాలు దారాలు కట్ చేసేసుకోండి. ఇది ఒకసారి తయారు చేసుకుంటే మనం ఎన్నిసార్లైనా వాష్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండొచ్చండి, చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలా పైభాగాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ప్యాంట్ కింద భాగం ఉండేది కదండి, దాన్ని కూడా ఇదే అదేవిధంగా మనం ఫస్ట్ పైభాగాన్ని ఎలా కట్ చేసుకున్నామో దారాలు దారాలుగా అదేవిధంగా అదే కొలతలతోటే కింద భాగాన్ని కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా సమానంగా చూసుకున్న తర్వాత దాన్ని ఎలా కట్ చేశానో దారాలు దారాలుగా అలాగే కట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఈ విధంగా తీసుకున్న పీసెస్ అన్నిటినీ ఈ విధంగా దారాలు దారాలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇలాగా లాగినట్టుగా లాగితే ఆ దారాలు అనేటివి మనకు బయట అమ్ముతారు కదండి మాప్ స్టిక్, వాటి దారాలు వచ్చినట్టుగా వచ్చేస్తాయి. చూడండి మనం కట్ చేసుకున్న దానికంటే కూడా ఇంకొంచెం పొడవు వస్తుంది మాప్ స్టిక్ అనేది. చూడండి ఎలా వచ్చేస్తాయో దారాలు దారాలుగా నీట్గా వచ్చేస్తాయండి. ఇలాగైతే కట్ చేసి ఇట్లాగ కట్ చేసుకున్న వాటిని దారాలు దారాలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి మనం కట్ చేసుకున్న పీసెస్కి దారాలు ఉన్నాయి కదండి, అన్ని దారాలని అదేవిధంగా పొడుగ్గా చేసేసుకొని ఇట్లా లాగితే ఇట్లా వచ్చేస్తాయండి. ఇలా చేసేసుకుంటే మన మాప్ స్టిక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఎవరైనా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈజీగా తయారు చేసుకొని మనము ఒకసారి తయారు చేసుకున్నామంటే చాలా ఎక్కువ రోజుల పాటు వస్తుంది. దీన్ని మనం ఇంట్లో ఒకటి వాడుకుంటూ బయటకైనా దీన్ని వాడుకోవచ్చు అండి. మనము ఇంట్లో బయట అన్నీ ఒకటే వాడుకోకుండా ఇలాగ తయారు చేసి పెట్టుకున్నారంటే మీకు ఇది బాల్కనీలో కానీ వాష్ ఏరియాలో కానీ బయట మెట్ల మీద కానీ దేనికైనా కానీ ఉపయోగపడుతుందండి. అన్ని దగ్గరలో ఒకటే వాడామనుకోండి అది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా, ఇలా చేసి పెట్టుకున్నారంటే దీన్ని బయట వాడుకునే దానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా దీన్ని వాడుకోండి, చాలా బాగుంటుంది. మనం వేస్ట్గా పడేసే వాటితోనే చాలా అందమైన మాప్ స్టిక్ని అయితే మనం ఈజీగా తయారు చేసుకుంటున్నాను. చూడండి మనం ముందుగా కట్ చేసేసుకొని దారాలు దారాలుగా చేసేసుకున్న అన్నిటిని ఇట్లా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ కలిపేసి ఒక దారం అయితే కట్టేసుకోండి, అప్పుడు అవి పొడుగు పొట్లు లేకుండా సమానంగా ఉంటాయి. ఇలా కట్టేసుకున్నారు కదండి, ఇప్పుడైతే మనం స్టిక్ అనేది తీసుకుందామండి. నేనైతే ఎదురు కర్ర అంటారండి దీన్ని, ఇటువంటిది అయితే తీసుకుంటున్నాను. ఇటువంటిది తీసుకోవడం వల్ల మనం కట్టుకుంటాం కదండి, ఇలా కట్టుకున్నప్పుడు క్లాత్ అనేది ఎదురు కర్ర అయితే జారిపోకుండా ఉంటుందని నేను ఎదురు కర్ర అయితే తీసుకున్నాను. చూడండి ఇట్లాగ ఈ క్లాత్ని తీసుకొని ఇట్లాగ హోల్ అనేది పెట్టుకొని ఈ ఎదురు కర్రను అయితే దీంట్లోకి దూర్చుకుంటున్నాను. ఇలా దూర్చేసుకున్న తర్వాత
మనము వాటిని ముందరకు కాకుండా వెనక్కి వేసుకోవాలండి. దారాలన్నీ వెనక్కి వచ్చేటట్టు వేసుకోవాలి. అలా వస్తేనే మన మాప్ స్టిక్ అనేది మనము నీట్గా ఇలా గట్టిగా కట్టుకుని తర్వాత ముందరకు వేసుకోవాలి. అప్పుడే అది గట్టిగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు నీట్గా అర్థమవుతుంది, నీట్గా మీరు చేసుకోగలరు. ఇలా మీరు చేసేటప్పుడేనండి జాగ్రత్తగా చూడాలి. అలాగైతేనే అవి జారిపోకుండా నీట్గా ఉంటుందండి, గట్టిగా. చూడండి, ఇలాగా కర్ర వైపుకి పెట్టుకొని దారాలన్నీ ఇలా గట్టిగా కట్టేసుకుంటున్నాను. ఒక దారం అయితే తీసుకొని చూడండి, ఇప్పుడు వీటిని అన్నిటి ఇప్పుడు ముందరకైతే వేసేసుకుందాం. చూడండి, ముందరకైతే వేసేసాను. మనకు మాప్ స్టిక్ అయితే తయారైపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక దారం అయితే కట్టేసుకోండి. ఇలాగా ముందరకనేసి దారాలన్నిటినీ ఇప్పుడు ఇంకో ఫైనల్గా ఒక దారం అయితే కట్టేశాను. ఇప్పుడు మాప్ స్టిక్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు క్లీన్ చేసి చూపిస్తాను, చూసేసేయండి. నేను ఫ్లోర్ మీద వాటర్ అనేది పోసి తుడిచి చూపిస్తున్నానండి. చూడండి, ఎంత నీట్గా వాటర్ని అయితే ఎలా పీల్ చేసుకుంటుందో. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పాస్ అట్లాగా పోసినా కూడా ఇట్లాంటి దాంతో తుడిచేసి వేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకు టైల్స్ అనేటివి. నీట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా వాటిలు ఇదాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మనం వేస్ట్గా పడేసే వాటితోటి ఇంత మంచి మాప్ స్టిక్ అయితే తయారు చేసుకుని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవితల క్రియేషన్స్.